వెల్కమ్ టు సుమన్ ఛానల్. నా పేరు సాయి కుమార్ చింత, ఏ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. టుడే మనం ఈరోజు ఉద్యోగం ప్రయత్నించే క్రమంలో, మన సిలబస్ కంప్లీట్ చేసే క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా సిలబస్ చదవాలి, ఏ విధంగా ఫుల్ మార్క్స్ సాధించుకోవాలనేది చూద్దాం. సో ఈరోజు మనం చూసే ముఖ్య టాపిక్ ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ అచీవ్మెంట్స్. ఓకే, సో భారతదేశము సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన ప్రగతి ఏంటి, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, ఇది ఏ విధంగా చదవాలి, సిలబస్ ఎంతవరకు కన్ఫైన్ చేసుకోవాలి, ఏ విధంగా చదివితే మనకి పూర్తి మార్కులు సంపాదించవచ్చో ఈరోజు చూద్దాం. ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా మనము ఒక 5 విభాగాలుగా విభజించుకొని చదివితే, మనం కంప్లీట్ చేసుకోవడానికి చదివితే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఏంటవి అంటే, ఫస్ట్ మనం ఫిజికల్ సైన్స్, సామాన్య శాస్త్రము అంటాం, భౌతిక శాస్త్రం అంటాం, ఫిజికల్ సైన్స్ అంటే ఏముంటుంది ఈ ఫిజికల్ సైన్స్ అనేది నెక్స్ట్ చూద్దాం. రెండవది ఏంటంటే కెమికల్ సైన్సెస్, అంటే కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మూడవది బయాలజీ. ఈ బయాలజీనే 3 విభాగాలుగా మనం చూసుకున్నట్టయితే, ఓకే, వృక్షాల గురించి చదివేదాన్ని బాటనీ అంటాం మనం, జంతువుల గురించి చదివేదాన్ని జువాలజీ అంటాం, ఓకే, మానవులు మన గురించి మనం చదువుకునే దాన్ని హ్యూమన్ అనాటమీ లేదా హ్యూమన్ ఫిజియాలజీ అనాటమీ చదువుతుంది ఇది మనం. మరి ఈ ఫిజిక్స్లో ఏం చదవాలి, కెమిస్ట్రీలో ఏం చదవాలి, బాటనీలో ఏం చదవాలి, జువాలజీలో ఏం చదవాలి అండ్ హ్యూమన్ అనాటమీలో ఏం చదవాలి, ఇది కాకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఫస్ట్ జనరల్ సైన్స్లో మనం ఈ 5 విభాగాలు ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా చెప్పుకునేది ఏంటంటే ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్ నాన్ సైన్స్ స్టూడెంట్స్కి కానీ, సైన్స్ అంటే భయం ఉన్న స్టూడెంట్స్కి కానీ, నాకు సైన్స్ రాదు అన్న స్టూడెంట్స్ కానీ ఏం చదవాలి అంటే, ఇక్కడ మనం స్పెషల్గా ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు, డిగ్రీలు పీజీలు చదవాల్సిన అవసరం లేదు, సైన్స్లో రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చదవాలి అంటే, దీనికి సంబంధించిన లా సిద్ధాంతాలు ఉంటాయి, లా దాని అప్లికేషన్ అనువర్తనాలు ఉంటాయి. అప్లికేషన్ లా ఏం చెప్తుంది, దాని అప్లికేషన్ ఏం చెప్తుంది. సో మనము ఒక సిలబస్ని ఫ్రేమ్లో తీసుకోవడానికి కొన్ని టాపిక్లు విభజించుకొని చదివితే మనకి ఒక సుమారు ఒక 14 నుంచి 15 టాపిక్ల వరకు మనం కవర్ చేసుకోవచ్చు సులభంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే క్లాసికల్ ఫిజిక్స్లో న్యూటన్ ఫిజిక్స్ చదువుకోవచ్చు మనం, అంటే మనం దీన్నే మెకానిక్స్ అంటాం, మెకానిక్స్ చదువుకోవచ్చు. మోడర్న్ ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే మోడర్న్ కాన్సెప్ట్స్, అంటే ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత, ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత, ఈ మోడర్న్ దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు, సౌండ్ ఉండొచ్చు, మ్యాగ్నెటిజం ఉండొచ్చు. సో ఇలాంటి కొన్ని టాపిక్స్ మనము మోడర్న్ ఫిజిక్స్లో కవర్ చేసుకుంటాం, కొన్ని టాపిక్స్ క్లాసికల్ ఫిజిక్స్లో కవర్ చేసుకుంటాం. దీన్ని ఏ విధంగా చూడాలి మనకంటే, ఫస్ట్ మనము కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలండి. కాన్సెప్ట్స్ ఆఫ్ ఏంటది, రెస్ట్ అంటే ఏంటి, న్యూటన్ మెకానిక్స్లో రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, ఓకే, అంటే ఒక వస్తువు విరామ స్థితిలో ఎలా ఉంది, చలన స్థితిలో ఏ విధంగా ఉంటాయి, ఈ రెస్ట్కి మోషన్కి సంబంధించిన లాస్ ఏమైనా ఉన్నాయా, అదే న్యూటన్ గమన సూత్రాలు, న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అండ్ దీంతోపాటు మనకి కొన్ని కాన్సెప్ట్స్, ఎప్పుడైతే మోషన్ అనుకుంటున్నామో దానికి వేగము వస్తుంది, ఓకే, చలనంలో త్వరణం వస్తుంది అంటే వెలాసిటీ వస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది, స్పీడ్ వస్తుంది అంటే డైరెక్షన్తో ఉంటుంది, డైరెక్షన్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ మనం ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తే మనకి ఇది కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎంత డెప్త్గా చదవాలి, దేనికన్నా ఒక స్థాయి, ఒక ఎగ్జామ్కి ఏదైనా స్థాయి ఉందా అంటే గ్రూప్ 1 లాంటి దాంట్లో ఒక చిన్నగా క్వశ్చన్ కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ పనిచేసే సూత్రం ఏంటి, ఏ సూత్రంపై రాకెట్ పనిచేస్తుంది, అంటారు విచ్ లా రాకెట్ వర్క్స్,
అంటే సింపుల్గా మనకు ఆన్సర్ కూడా ఏముంటుంది, న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఆర్ న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అని అడగచ్చు. అంటే ఏంటి, న్యూటన్ మొదటి గమన సూత్రమా, న్యూటన్ రెండవ గమన సూత్రమా, న్యూటన్ మూడవ గమన సూత్రమా, ఇంకేదన్నా ఉందా అని అడగచ్చు. ఇలా ఉన్న దాంట్లో మనం ఏం చదువుకునేది, చాలా సింపుల్గా మనకేం తెలుస్తుంది, న్యూటన్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుందని తెలుస్తుంది మనకి. దీన్నే ఇంకొంచెం టఫ్గా అడగాలంటే, సో ఆన్సర్లో మారుస్తారు, క్వశ్చన్ సేమ్, ఆన్సర్ ఏమి ఇస్తాడు, ఓకే కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ లీనియర్ కన్జర్వేషన్, ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఇస్తాడు. అంటే ఏమేమి ఇవ్వచ్చు మనకి, శక్తి నిత్యత్వ సూత్రం, ద్రవ్య నిత్యత్వ సూత్రం, లేదా రేఖీయ చలన నిత్యత్వ సూత్రం అంటాడు. అంటే ఇక్కడ అన్ని మొత్తం పై అన్నీ అని అనొచ్చు. అంటే దీంట్లో మనకు ఆన్సర్ ఏంటి, లా ఆఫ్ లీనియర్ మొమెంటం ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో ఇది కొంచెం టఫ్ అయింది. ఇదే గ్రూప్ డిలో, అంటే గ్రూప్ డి ఎగ్జామ్, చాలా సింపుల్ ఎగ్జామ్, చాలా చిన్న ఎగ్జామ్, దాంట్లో ఒకసారి ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు. డ్యూరింగ్ సేమ్ ఈ న్యూటన్ లా ఆఫ్ మోషన్ గురించి క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు, డ్యూరింగ్ స్ట్రోమ్స్ ది ఫ్రూట్ డిటాచ్డ్ ఫ్రమ్ స్టెమ్ ఎక్స్ప్లెయిన్స్ బై ది ఫాలోయింగ్ లా అన్నాడు. అంటే వీధురు గాలులు వీసినప్పుడు, బలమైన గాలులు వీసినప్పుడు ఒక చెట్టు నుంచి పండు విడిపోవడం అనేది ఈ క్రింది సూత్రంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఓకే, చెట్టు నుంచి కింద పండు పడుతుంది, యాపిల్ అనుకున్నారు అందరూ, కింద పడ్డది కాబట్టి న్యూటన్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అని ఆన్సర్ పెట్టారు. 98% రాంగ్ ఆన్సర్ పెట్టారు. ఓకే, అంటే ఏంటి, పూర్తిగా క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. మరి దీనికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటే, న్యూటన్ ఫస్ట్ లా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఇనర్షియా, ది ప్రాపర్టీ ఆఫ్ ఇనర్షియా, జడత్వాన్ని మనకి చేస్తుంది. అంటే ఏంటి, ఆ గాలి వచ్చినప్పుడు చెట్టు రెమ్మ అనేది ఊగుతుంది, ఫ్రూట్ మాత్రం కింద పండు మాత్రం అలానే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఊగడం వల్ల ఫ్రిక్షన్ వచ్చేసి ఆ స్టెమ్ నుంచి ఫ్రూట్ అనేది విడిపోతుంది. చూడండి, మన గ్రూప్ డి లాంటి సింపుల్ ఎగ్జామ్లో టఫ్ క్వశ్చన్ అడిగాడు దీని నుంచి, గ్రూప్ వన్ లాంటి టఫ్ ఎగ్జామ్లో సింపుల్ క్వశ్చన్ అడిగాడు. కాబట్టి మనం సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు ఏ విధమైన స్థాయిలో, ఏ స్థాయిలో క్వశ్చన్స్ వస్తాయనేది మనం జడ్జిమెంట్ చేసుకోవద్దండి. మనకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా నేర్చుకుంటే వాడు ఎలా ఇస్తే అలా మనం రాయగలుగుతాం, అంతకన్నా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.